Totally is very good, good person in Ganesh. His village festival is most important. Important is Ganesh festival. His festival is comes with rains and paadi pantals and paadi pantals and so many developers as rivers going and there were etc etc coming. His beautiful beautiful cultures. Guys, we elaborate puppies. మన దగ్గర హెవీ సైజ్ క్వాలిటీ పప్పీస్ ఉన్నాయి అండ్ ఎవరికైనా కాల్స్ ఉంటే అన్న వీడియో మీద నెంబర్ పెడతాడు ఎవరికైనా కాల్స్ ఉంటే కాల్ చేయండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మన అనంతపూర్లోనే గాయస్ ఇవి గోల్డెన్ రిటైవర్ ఎక్స్ట్రీమ్ పంచ్ అంటారు హెవీ సైజ్ పప్పీస్ వన్ పేర్ పప్పీస్ ఉన్నాయి ఇవైతే నిజంగా చాలా హెవీగా ఉన్నాయి అనమాట పప్పీస్ ఎవరికైనా కావాలనుకుంటే కదా కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి గాయస్ ఇవి జర్మన్ షెఫర్ లాంగ్ కోట్ పప్పీస్ వన్ పేర్ పప్పీస్ ఉన్నాయి లాంగ్ కోట్ పప్పీస్ చాలా అంటే చాలా క్వాలిటీ చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోద్దండి ఈ క్వాలిటీలో మనం పప్పీస్ కొనాలంటే అరౌండ్ మీకు ఇంకా రేటు చెప్తున్నాను అరౌండ్ 25,000 పడుతుంది ఒక మెయిల్ పప్పీ మన దగ్గర అంత ప్రైస్ ఉండదు రీజనబుల్ రేట్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరు మిస్ చేసుకోద్దండి గాయస్ ఇవి జర్మన్ షెఫర్డ్ బుస్కోట్ పప్పీస్ ఓన్లీ చాలా లిమిట్ స్టాక్ ఉంది అంతా కలిపైన ఒక 30 పప్పీస్ ఉన్నాయి ల్యాబ్ జర్మన్ షెఫర్డ్ రాట్ ఫిల్లరు ఎవరికైనా కావాల్సింటే మిస్ చేసుకోద్దండి చాలా లిమిట్ స్టాక్ మంచి క్వాలిటీ పప్పీస్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి గాయస్ ఇవి జర్మన్ షెఫర్డ్ ఫీమేల్ లాంగ్ కోట్ పప్పీస్ ఇట్స్ గోల్డ్ టాన్ విత్ యాంగ్లేషన్ ఇంకోటి ఏంటంటే మనం వరంగల్ ఇందుపూరు గుంతకలు ఎక్కడికైనా డెలివరీ పంపించగలుగుతాం తెలంగాణ కూడా వెళ్తాం తెలంగాణకు కానీ హైదరాబాద్ బెంగళూరుకు కానీ డెలివరీ ఇవ్వగలుగుతాం ఎవరు ఇబ్బంది పడద్దండి మంది ట్రస్టెడ్ ఇంకోటి మన ఇంటి అడ్రస్ కానీ అన్నకు తెలుసు ఎవరు ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను మీకు పప్పి ఇంటికి హోమ్ డెలివరీ చేస్తాం గుర్తుపట్టలేదా అయ్యో రమబాజుడి అయ్యో రమబాజుడి ఏం వచ్చినావు అవునా ఏం లేదు వినాయకుడిని గుర్తు పెడతాము ఆర్డర్ ఇస్తాను వినాయకుడిని అదే అందరు చందాలు అడుగుతాను ఎంత రాసుకోమంటావు ముందు ఉన్నలే మళ్ళీ చూలే మళ్ళీ నాకు తెలియదు వాటికి వస్తాను మన ఊరికి వస్తా సరే కానీ నేను ఐదు ఫోన్పే కొడతానండి ఫోన్పే నెంబర్ రాసిన ఎంత రాసుకోవాలి 500 రాసుకో 500 రాసుకోవాలా నా 500కి ఏమొస్తుందని రాసుకోవచ్చా 500కి ఫోన్పే నెంబర్ ఏం ఇస్తాను అట్లా కాదు 500కి ఏంది రాదు ఇప్పుడు అందులో పుత్తూరి కొత్తగా మనం డీజే చెప్పిస్తున్నాం డీజే డీజే ఆడుకుండేకి ఇప్పుడు అందులో పుత్తూరి కొత్తగా మనం డీజే చెప్పిస్తున్నాం డీజే డీజే ఆడుకుండేకి నువ్వు వస్తావు కదా ఎగిరేకి ఏమి రావా పోనా అక్కడ రాలా నువ్వు ఖచ్చితంగా మొత్తం ఎంత అనుకుంటే డీజే 1,00,000 ఏమలే అవన్నీ వద్దు కానీ 5,000 రాస్తా డీజే ఏమి 5,000 రాస్తా డీజే ఏమి అట్లా డీజెల్ నువ్వే ఇచ్చినట్లు ఉంటుంది మళ్ళీ ఏది ఏది పెట్టుకుంటావు నేను ప్రసాదాలకు రాస్తున్నా ఊరికే 3,000 అవుతుంది ఇట్లా పూజారికి రాస్తా 4,000 అవుతుంది అట్లా వద్దులే అది కానీ వద్దులే కానీ ఓ పని చేద్దాము ఇసరాకులకి తట్టలకి దానికి అంతా 3,500 అవుతుంది నాకు వద్దు వద్దు స్వామి 500 చంద రాసుకున్నా లేదండి నేను ఒక పని ఇద్దామా ఒక నీకు వద్దు నాకు వద్దు మీకి ఒకటి మంచి చేంజ్ చేపిద్దాం వెండిది 5,000 ఇప్పుడు ఇది ఇదన్నా చెప్పేది నువ్వు ఏమొద్దు కానీ ఒక 3,000 టెంకాయలకి ఇచ్చేయి అట్లా కాదు టెంకాయలు 3,000కే అంత బాగుంటారు కదా ఊర్లో ఏ వచ్చినావు ఊరికి అవునా ఏం లేదు వినాయకుడు గుర్చి పెడతాను మీరు సర్కిల్లో ఎంతో కొంచెం చెన్నా చెప్తారు ఆయన ఇప్పుడే ముద్దులే మళ్ళీ చింత రాసుకోమంటావు అట్లా కాదు మన కోసమే వానలు వల్లే కదా స్వామికి దానికి ఏం లేదా డీజేనే తెప్పించుకున్నాము అని పోయిన తూరి కరోనా వచ్చా కదా అందుకు ఎంత రాసుకోమంటావు ఏమో తక్కువ రాస్తాలే ఒక 2,000 రాస్తా 2,000 ఎంత రాయమంటావు ఎంత రాయమంటావు అది పద్ధతేనా అది చెప్పు మనకు మెయిన్ కదా మనకి వినాయకుడు ఎంత ఎంత రాయ 500 రాస్తా 500 ఫోన్పే కొట్టు అయ్యో లేదంటే ఫోన్పే కొట్టు ఇప్పుడు ఎంత ఇస్తావు లేవు నా దగ్గర ఆర్డర్ చేస్తాము వినాయకుడికి వినాయకుడు ఆర్డర్ చేస్తానా నా నా హోమం చేయాలి నా ప్లీజ్ వద్దన్నా లేవు ఓకే అన్న వినాయకుడు ఏరియాలో ఏరియాలో ఫోన్పే కొట్టు మళ్ళీ వినాయకుడు కొనిస్తారా ఎంతో కంటే ఇప్పుడు 500 ఇప్పుడు
ఫోన్ పే అన్నది బ్రో. ఎంత ఇస్తావు చెప్పు? ఎంత లేదు బ్రో. ఏమునికి బ్రో? కా బ్రో, యు ఎన్ స్టూడెంట్? యువర్ స్టూడెంట్? కా బ్రో, యు ఎన్ స్టూడెంట్? యువర్ స్టూడెంట్? స్టూడెంట్? దెన్ ఫార్ ఇస్ గణేష్ మెయిన్ ఫెస్టివల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఇయర్ వన్ టైమ్స్ ఇస్ ఫస్ట్ ఫెస్టివల్ గణేష్ ఫెస్టివల్. స్టూడెంట్? దెన్ ఫార్ ఇస్ గణేష్ మెయిన్ ఫెస్టివల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఇయర్ వన్ టైమ్స్ ఇస్ ఫస్ట్ ఫెస్టివల్ గణేష్ ఫెస్టివల్. Don't mind, is a very very good payment. Morning, no 2 months, is one month. They want it to be, no, but no, seeing this, but Ganesh Moria, Papa Moria. Ganesh Moria, Papa Moria. How I wonder, one year, Ganapati Papa Superstar. How I wonder, one year, Ganapati Papa Superstar. What do you want, man? You are speaking English, bro. The English, rather, bro. Yeah, bro. సిస్టర్ సిస్టర్ వినాయకుడు గుర్తుపెడతానని చెన్నైన్ సిస్టర్. ఏం సిస్టర్ ఓ 50 అన్న ఏం సిస్టర్? మీరన్న ఏం చేశారు? మంజాయం ఉన్నట్లున్నారు. ఏమన్నారు? ఎప్పుడు వచ్చినా టౌన్కి? అవునా? లేదు, మన ఊర్లో వినాయకుడు గుర్తుపెడతానమ్మ. ఎంత రాసుకోమంటావు? అట్లా చూపుని మళ్ళీ ఇస్తూ ఎంత రాసుకోమంటావు? అట్లా కాదు, అంత మొత్తం అంతా సరిపోయింది మనకి. డీజే ఒక్కటి డబ్బులు, డీజేకి డబ్బులు. ఆ డీజే కోటి అడుగుతానా? నీ మళ్ళా ఇప్పించుకుంటాను. నిన్ను నీ నెంబర్ ఉంది నా దగ్గర, నేను ఫోన్ చేస్తా. చెప్పు ఎంత రాసుకోమంటావు? ఎంత రాసుకోమంటావు? 100 రూపాయలు. అట్లా కాదు, 100 రూపాయలకి టైన్ పూరి కానీ రాదు మీకు. 100 రూపాయలకి టైన్ పూరి కానీ రాదు మీకు. కాదు, కనీసము ఇప్పుడు అరవై మనం పాటలు పెట్టేకి మనకి డీజిల్కి, డీజిల్కి 1 లీటర్ అన్నా కానీ ఇప్పుడు 200 రూపాయలు ఉంది డీజిల్. ఓ పని చేస్తాను, నీకు వద్దు నాకు వద్దు, 1000 రూపాయలు రాస్తా. అట్లా కాదు, 1000 రూపాయలు అంటే కానీ నీకేం చెప్పు, అంతేగానే 10 లీటర్ల డీజిల్ డబ్బులు అడుగుతాండి నేను. అట్లా కాదు, నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చినా కానీ ఇంటికి ప్రసాదము డైలీ అన్నీ వస్తాయి, అన్నీ పంపిస్తాను. డైలీ ప్రసాదాలు అన్నీ వస్తాయి ఇంటికి. అట్లా అంటావా? నేను ఒక మాట చెబుతున్నా, 500 వద్దు, ఏమొద్దు, 900 రాస్తా. టోటల్ మళ్ళీ అబ్బుద్దు. నువ్వు రావా లాస్ట్ రోజు? లాస్ట్ రోజు నువ్వు ఆడవా డీజేలు? వస్తాము. నువ్వు డీజే ఆడతావు లేదా లాస్ట్ రోజు? మళ్ళీ 100 రూపాయలు అడుగుతాను నా. 1000 రాసుకుంటా, 1000 రాసుకుంటా. 100 రూపాయలు చెప్పి మాట పాద ఏమి కాదు. అవునులే, ఏమో 100 అడుగుతానా? 100 1000 రూపాయలు రాసుకుంటా. లేదు, ఒక పని చేద్దామా? ఓ పని చేద్దాం, ఫోన్ పే కొట్టేయి ఊరికే. చెల్లేదా? అయ్యో స్వామి, ఇప్పుడు ఎట్లా? ఏం పేరు చూపు రాజేస్తా? కుల్లాయిప్ప. కుల్లాయిప్ప 5016. మళ్ళీ ఎంత రాస్తావు? ఎంత రాయలా స్వామి? వద్దులే, 900 రాస్తాలే. చెప్పు, నా ఫోన్ నంబర్ చెప్పు. ఇది చెల్లేదు, మళ్ళీ పడిపోయా. ఇప్పుడు ఇప్పుడు ఎంత రాయాలంటావు? నేను చెప్పేది అదే. ఎంత? 500 అయితే నీ ఫోన్ నంబర్ నేను చెప్తాను. వెరీ గుడ్ గుడ్ పర్సన్ ఇన్ గణేష్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఈజ్ గణేష్ ఫెస్టివల్ ఈజ్ ఫెస్టివల్ ఈజ్ కమ్స్ ఇన్ రైన్స్ అండ్ పాడి పంటాల్స్ అండ్ పాడి పంటాల్స్ అండ్ సో మెనీ డెవలప్స్ యాస్ రివర్స్ గోయింగ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా కమింగ్స్ ఈజ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కల్చర్స్ బ్యూటిఫుల్ నైట్స్ సో మెనీ బ్యూటిఫుల్. గణేష్ ఈజ్ ద ఫస్ట్ గాడ్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ టౌన్, అవర్ వార్స్, అవర్ మెయిన్ ట్రిక్స్. ఇంకా అవన్నీ తెలిసిన మనం కూడా దండిగా సింహాసనాలో ఉండి సో మెనీ ఫుడ్ నంబర్ వేసిన గణేష్ గణేష్ కు బిటా అమ్మకు అచ్చావత. గణేష్ ఈజ్ ఫస్ట్ గాడ్,
ఈజ్ గణేష్ ఈజ్ టోటలీ రైన్ బర్సాత్ పడతా వానలు పడతా చొబ్బి పడతా టోటలీ రైన్ బర్సాత్ పడతా వానలు పడతా చొబ్బి పడతా గణేష్ ఈజ్ మెయిన్ ప్రసాదము ప్రసాదంసు ఫుడ్స్ అండ్ అన్నదానము సోపు కల్చర్ లే అచ్చాదా గణేష్ ఇది మో అమరకు ప్యారు హోదా గణపతి బాబా ఇది మెయిన్ ఇంపార్టెంట్ మే ఇసుకు బ్యాడిల్ల కొడుగిల్ల ఇంత గణేశప్ప దొడదప్పల్ల ఇది ఇదే నేనేం మాట నేనేనల్లబ్బా ఇంత సామికి దొడ్డు బ్యాడిల్ల ఇసుకు బ్యాడిల్ల కొడుగిల్ల ఇంత గణేశప్ప దొడదప్పల్ల ఇది ఇదే నేనేం మాట నేనేనల్లబ్బా ఇంత సామికి దొడ్డు బ్యాడిల్ల రాసుకోనా నా చదువురాదు ఏం రాదు నా నీ ఫోన్ నంబర్ ఇప్పుడు ఎంత రాసుకోవాలి ఎంత నీకు 500 మళ్ళీ ఎక్కువ అంటే నేను వేసేవాడిని కాదు వెయ్యినా ఏ అట్లా అంత లేదు దెబ్బ తిన్నాం నేను పంటలు ఎత్తిపోయి 500 లాస్ట్గా పదార్లు ఫోన్ నంబర్ ఓకేనా ఓకే నాలుగు నంబర్లు ఇస్తా ఫోన్ పై నేను టేపిస్తాను ఫోన్ పే నుంచి నా నంబర్ ఇస్తా ఏమనుకంటే అబద్ధం చెప్తాను లేదు నంబర్ యార రాసిల్లా నీ నంబర్ నాకు నీ నంబర్ ఇలా వద్దు నీ నంబర్ నాకు నీ నంబర్ నా నంబర్ లే చెల్లూరు నీళ్ళ పడి మళ్ళీ ఎప్పుడు వస్తావు ఊరికి నేను యాడికి నేను టౌన్ ఎనీ టైం ఉంటాను మళ్ళీ నీ నంబర్ ఇచ్చిండే లేదు చెప్పాలి చెల్లూరు పోయింది నాకు నెంబర్ ఈ నంబర్ ఉంటే నీకు ఇంటికి అన్ని ప్రసాదాలు అవి ఇవి అన్ని వస్తాయి మళ్ళీ మేము అడపోయి ఆర్డర్ చేసి వినాయకుడికి పెడతా అక్కడ నుంచి తెచ్చే వినాయకుడు నీకు ఫోటోలు పెడతా నీ ఫోటోలు పెడతాను అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది అవన్నీ వస్తాయి అవన్నీ నీకు వినాయకుడికి పెడతా మళ్ళీ ఇక్కడ పందిరి వేసినప్పుడు నుంచి భూమి పూజించినప్పుడు నుంచి ఫోటోలు పెట్టద్దా మళ్ళీ నీ నెంబర్ నా నెంబర్ లేదు నీకు అన్ని ఫోటోలు పెట్టాలో వద్దా సామ్ అన్ని పూజ ఎట్లా జరుగుతుంది ఏం కదా మన పిల్లలు డీజేలు ఎట్లా ఎగురుతున్నారు ఏం కదా అదంతా ఉంటా జోష్ ఉంటుంది నీ నెంబర్ చెప్పనా తెలిసింటే నాకేం నా నెంబర్ రాత్రిపూట్ ఒకటే పనిచేసేది అది ఏమో అదే కదా ఏం లేదన్నా మంది కామెడీ పిచ్చారు అనమాట ముందు హాయ్ చెప్పున అట్లా హాయ్ వచ్చిన వాళ్ళకి అందరికి వినాయక చవితి అందరూ అడుగుతుంటాము మనకి ఫోన్ లేదా దాంట్లో అయ్యో ఫోన్లో ఉంటే దాంట్లో కనపడతా అంటే నువ్వు గణేష్ చందానా గణేశునికి చంద వినాయకునికి ఎంత రాసుకోవాలి చెప్పినా అట్లా కాదన్నా ఓకే ఓకే కరెక్ట్ నేను అనేది ఏం లేదు ఇప్పుడు మాకు అంతా సరిపోయింది డీజే కొట్టి డబ్బులు లేవు ఎంతో అంటారు ఆయన డీజే ఎందుకు పెట్టావు డీజే పెట్టద్దు అసలు వినాయక చవితి డీజే పెట్టబోయి భక్తి డీజే ఎందుకు పెట్టావు డీజే పెట్టద్దు అసలు వినాయక చవితి డీజే పెట్టబోయి భక్తి పాటలే దగ్గరలోనే డాన్స్ పాటలు కాదు డీజే అంటే ఏంటి భక్తి పాటలు సౌండ్ సిస్టమ్ భక్తి పాటలే శుక్లాం భరధరం విష్ణు అట్లాంటివన్నీ టింగుల్ టింగుల్ స్టాప్ జానీ జానీ సూపర్ స్టార్ బోలో గణేష్ మహారాజ్ కి జై చెప్పింది కదా ఏం చెప్పింది కరోనా సైలెంట్ ఇస్ బెస్ట్ అని చెప్పింది అవునవును ఏమో లేనా పూజ సామాన్లకు 5000 అవుతుంది 5000 రాయినా రాసుకో 5000 మళ్ళీ ఇస్తాలే ఇంకా వినాయక చవితి ఛాన్స్ టైం ఉంది అప్పటికి ఇస్తాలే రాసుకో ఈయన అదే 5000 రాసుకోలే వినాయక చవితికి ఇస్తాలే ఇంకా టైం ఉంది లేదా ఈయన ఇక్కడ బాగున్నాయి మట్టి బొమ్మలు మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోతారు ఈయన ఎంతో ఏమో 500 చాలు 500 రాజేసినాను 500 సంతోషము ఏనా ఊరిని ఏమల్ల 116 ఇచ్చిపోనా దేవుని కడుగుతా నా ఫస్ట్ దేవుడు పూజ అదేనా ప్లీజ్ తీస్తావా లేదా చేయనా పోదా మన ఇద్దరము నా నేనేమన్నా గణేష్ చెంద అడుగుతాను తప్ప అదేమన్నా నా తప్పనా ఏం లేదా అది మాది కామెడీ ఛానల్ ఉన్నా ఏడిపోతున్నావు అది మాది కామెడీ ఛానల్ అనమాట మరి యూట్యూబ్ అనంతపూర్ కొడితే కామెడీ ఛానల్ వస్తుంది అనంతపూర్ వాళ్ళ ప్రాంక్స్ అనమాట అది ఏ ఊరునా